గోదావరి జిల్లా వేలచింతలగూడెంలో ఇద్దరు పిల్లలు తన తల్లిపై తమ ప్రేమను కనబర్చారు. వేలచింతలగూడెం గ్రామానికి చెందిన వివాహిత చినమతి లక్ష్మి, చిన్నదానయ్య వీరిద్దరు బాలికలు 5వ తరగతి 8వ తరగతి చదువుతున్నారు. దానయ్య వ్యసనాలకు బానిసగా మారి భార్యను రోజు శారీరకంగా విసిగిస్తుండేవాడు. పలుమార్లు పెద్దలకు చెప్పినా మార్పు రాలేదు. భర్త పిల్లలిద్దరూ లేని సమయంలో భార్యను కొట్టడంతో పక్కనే ఉన్న చీమల మందు తాగింది. పెద్ద కుమార్తె స్కూల్ నుంచి వచ్చి చూసి కేకలు వేయటంతో ఎవరూ రాకపోయేసరికి సైకిల్పై వెళ్లి చెల్లికి విషయం చెప్పి ఇద్దరు సైకిల్పై పోలీస్ స్టేషన్కు వెళ్లి విషయం చెప్పారు. దీంతో స్పందించిన ఎస్ఐ వెంటనే అపస్మారక స్థితిలో ఉన్న లక్ష్మిని ఆసుపత్రిలో చికిత్సకు తీసుకువచ్చి కాపాడారు. దీంతో పెను ప్రమాదం తప్పిందని వెంటనే స్పందించిన ఎస్ఐని గ్రామస్తులు అభినందించారు. తూర్పుగోదావరి జిల్లా వేలచింతలగూడెంలో ఇద్దరు పిల్లలు తన తల్లిపై తమ ప్రేమను కనబర్చారు. వేలచింతలగూడెం గ్రామానికి చెందిన వివాహిత చినమత్తి లక్ష్మి, చిన్నదానయ్య వీరిద్దరు బాలికలు 5వ తరగతి 8వ తరగతి చదువుతున్నారు. దానయ్య వ్యసనాలకు బానిసగా మారి భార్యను రోజు శారీరకంగా విసిగిస్తుండేవాడు. పలుమార్లు పెద్దలకు చెప్పినా మార్పు రాలేదు. భర్త పిల్లలిద్దరూ లేని సమయంలో భార్యను కొట్టడంతో పక్కనే ఉన్న చీమల మందు తాగింది. పెద్ద కుమార్తె స్కూల్ నుంచి వచ్చి చూసి కేకలు వేయటంతో ఎవరూ రాకపోయేసరికి సైకిల్పై వెళ్లి చెల్లికి విషయం చెప్పి ఇద్దరు సైకిల్పై పోలీస్ స్టేషన్కి వెళ్లి విషయం చెప్పారు. దీంతో స్పందించిన ఎస్ఐ వెంటనే అపస్మారక స్థితిలో ఉన్న లక్ష్మిని ఆసుపత్రిలో చికిత్సకు తీసుకువచ్చి కాపాడారు. దీంతో పైన ప్రమాదం తప్పిందని వెంటనే స్పందించిన ఎస్ఐని గ్రామస్తులు అభినందించారు. ఇక ఇదే ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాను అందిస్తారు. భాను చెప్పండి. తూర్పుగోదావరి జిల్లాలో ఒక పెను ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో చూసుకుంటే తూర్పుగోదావరి జిల్లాలో ఇద్దరు భార్యాభర్తలు ఎప్పటి నుంచో కూడా భార్య భర్త మద్యానికి బానిసయ్యి, చెడు వ్యసనాలకి బానిసయ్యి భార్యాభర్తలు కూడా ఉన్న నేపథ్యంలో కూడా ఇద్దరు కొట్టుకోవడం ఇదంతా కూడా జరిగే పరిస్థితుల్లో కూడా పిల్లలు ఇద్దరు పిల్లలు ఒక పాప 5th క్లాస్ ఒక పాప 8th క్లాస్ చదివే పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో పిల్లలు స్కూల్ నుంచి రాగానే కూడా తల్లిని విపరీతంగా హింసించడంతో, మానసికంగా కానీ శారీరకంగా విపరీతంగా హింసించడంతో భర్త తల్లి పక్కనే ఉన్న చీమల మందు అంటే ఈక్వల్ టు యాసిడ్ కింద దాన్ని అమ్మాయి చనిపోవడానికి ఆత్మహత్య చేసుకోవడానికి చనిపోవడానికి తీసుకోగా ఆ సంఘటన చూసిన వెంటనే పిల్లలు పెద్ద పెద్ద కేకలు వేయడంతో కూడా చుట్టుపక్కల కూడా ఎవరు లేకపోవడంతో కూడా వెంటనే తను వాళ్ళకు వచ్చిన ఆలోచనతో సైకిల్ వేసుకొని పిల్లలు ఇద్దరు కూడా 1.5 కిలోమీటర్ ఉన్న పోలీస్ స్టేషన్ వెళ్లి వెంటనే పోలీస్ అధికారులకు చెప్పి మా అమ్మ పరిస్థితి ఇలాగుంది విషయం తీసుకుందని చెప్పడంతో వాళ్ళందరూ కూడా జీప్ వేసుకొని వచ్చి ఆవిడని సరైన సమయానికి గోపాలపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లడంతో కూడా అక్కడ పెను ప్రమాదం అయితే తప్పిందని చెప్పొచ్చు. వెంటనే వైద్యులు వెంటనే సరైన సమయానికి తీసుకొచ్చిన వెంటనే ఆవిడని వెంటనే ఏదైతే తీసుకుందో విషయం ఏదైతే తీసుకుందో దాన్ని అంతా కూడా వాంటింగ్ రూపాలను కూడా బయటికి తీసుకురావడం కూడా ఆ అమ్మాయి సురక్షితంగా బతికే పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యం తీసుకుంటే పిల్లలు తీసుకున్న ఈ నిర్ణయం వెంటనే చాకచక్యంగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని అందరూ కూడా హర్షం వ్యక్తమైతే చేయడం అయితే కూడా ఉంది. శ్రీష, ఓకే, రైట్ భాను, థ్యాంక్ యూ. అమ్మాయిలు, పెద్ద అమ్మాయి 8th క్లాస్ ఇందు, లాసియా అనే ఇద్దరు అమ్మాయిలు
పెద్ద అమ్మాయి 8th క్లాస్ చదువుతుంది, చిన్న అమ్మాయి 5th క్లాస్. ఏడుస్తూ గోపాలపురం పోలీస్ స్టేషన్కి వచ్చారు. ఇంటి దగ్గర వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు గొడవ పడి తల్లి భర్తను భయపెట్టడానికి పురుగు మందు తాగి అన్కాన్షియస్లో పడిపోయి ఉందని వాళ్ళు ఏడుస్తూ చెప్పారు. వెంటనే మేము మా సిబ్బందిని తీసుకొని పోలీస్ స్టేషన్ వెహికల్లోనే వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడగా అక్కడ వాళ్ళ తల్లి పేరు చినమర్తి లక్ష్మి, ఈ అమ్మాయి అన్కాన్షియస్లో పురుగుల మందు ఏదో తాగి అక్కడ పడిపోయి ఉంది. వెంటనే ఆ అమ్మాయిని మేము రెస్క్యూ చేసి సేమ్ వెహికల్లో గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చి గోపాలపురంలో జాయిన్ చేయడం జరిగింది. డాక్టర్ గారు ట్రీట్మెంట్ వెంటనే స్టార్ట్ చేశారు. ప్రస్తుతం ఆ అమ్మాయి ఆరోగ్యం నిలకడగా ఉంది, అమ్మాయి కాన్షియస్లోకి వచ్చింది. పూర్తిగా కోలుకున్న తర్వాత తల్లిదండ్రులు ఇద్దరిని భార్య